ಎವ್ರಿವನ್, ವೆಲ್ಕಮ್ ಟು ಸಿ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ಚಾನಲ್ಗೆ. ನೀನು ಮೀ ನಳಿನಿ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, ಅಂದರಿಗೆ ನಮಸ್ಕಾರ. ಸೋ మరి ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో కొత్త ఛానల్ గా సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, క్లిక్ చేస్తే నా కొత్త కొత్త వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి రివ్యూకి వెళ్దాం. రివ్యూకి వెళ్దాము. మంచి మనుషులు కుంటి రాక్షసులు అంట. ఇది ఈ బెనిఫిట్ అనేది ఈ టాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నామినేషన్లో ఉన్న వాళ్ళకి. ఎక్కువగా ఇందులో నామినేషన్స్లో కుంటి రాక్షసులలో ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉండే టాస్క్లో కుంటి రాక్షసులకి ఎక్కువ ఉపయోగపడే టాస్క్ ఇది నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి. కుంటి రాక్షసులో ఉన్న వాళ్ళు నామినేషన్లు అయితే అవినాష్ అండ్ హర్యానే, వీళ్ళకి చాలా ఇంపార్టెంట్, చాలా బెనిఫిట్ దీనివల్ల. సో వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు ఈ టాస్క్లో ఎంతవరకు అనేది టాస్క్. సో ఏం చేశారు అనేది చూద్దాము. మరి నెక్స్ట్ అయితే అసలు సైలెంట్గా ఉండి అసలు స్మూత్గా వెళ్ళి ఒక మనిషిని తీసుకెళ్ళి కొంటి రాక్షసులో పాడేశారు అఖిల్ని, అండ్ అరిచి ఆర్గ్యూగా చేసి అన్నిటి ఆర్గ్యంట్గా మాట్లాడి సోహెల్ తీసుకొచ్చి సైలెంట్ టీంలో పాడేశారు ఉల్టా అనమాట. సో ఇక్కడ అఖిల్ కొంటి రాక్షసులో ఉంటే సైలెంట్ దాంట్లో మోనల్ లేశారు. అభి సైలెంట్ దాంట్లో అంటే మంచి దాంట్లో ఉంటే హారికని కొంటి రాక్షసులు వేశారు. సోహెల్ని మంచి మనుషులు వేశారు. తన క్లోజ్ ఫ్రెండ్ మెహబూబ్ని వచ్చేసి కొంటి రాక్షసులు వేశారు. సో ఈ క్వశ్చన్స్ డిఫరెంట్ అయినాయి అనమాట ఈ గేమ్లో. మరి ఈ గేమ్లో ఎలా ఆడారనేది రివ్యూ చూద్దాం. సో మంచి మనుషుల్లో నోయల్ యాజ్ యూజువల్ రేలింగే అనిపించింది నాకైతే. చూసినంతసేపు నాకు అదే థాట్ వచ్చింది, లైక్ అదే చూసినట్టు అంటే తన ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఇంట్లో ఉండేది అట్లానే ఉంది కాబట్టి కరెక్ట్గా యాప్ట్ అనిపించింది నాకు. సో నోయల్కి ఆ క్యారెక్టర్ వైస్ చూస్తుంటే కరెక్ట్ అనిపించింది. సో ఎంతున్నా ఎంత ఇబ్బంది పెట్టినా ఏమన్నా మనశ్శాంతిగా ఉండాలి, శాంతిగా ఉండాలి అనేసి డైలాగులు కొట్టడం, తర్వాత ఎంత ఇబ్బంది పెట్టారంటే చాలా క్రీములు తీసుకొచ్చి పూయడం, మెహబూబ్ కానీ హారిక కానీ క్రీములు తీసుకొచ్చి పూసినా కూడా అంటే స్ట్రైట్గా లైక్ బాధ ఫైట్ లేకుండా శాంతిగా ఉండాలి, మారాలి అనేసి గీతోపదేశం అంటారు కదా అట్లా చేయడం. తర్వాత గుడ్డు తీసుకొచ్చి అరియన పగలగొట్టింది, పగిలిన పగలగొట్టిన తర్వాత కూడాని తను రియాక్ట్ ఎట్లా అయ్యాడంటే ఇదొక్కటేనా ఇంకా 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 అంటూ ఆ డైలాగులు కొడితేనే అబ్బా అనిపించింది. అంటే ఇంకా మునిగిపోయాడు అసలు, క్యారెక్టర్ని ఇంకా ఎక్కువ పెంచేశాడు అనిపించింది నాకు. తర్వాత సోహెల్ అంత ఆర్గ్యూ చేసే మనిషి అంత సైలెంట్గా వాళ్ళు ఎంత చేసినా కూడా సైలెంట్గా గేమ్ ఆడాడు. తర్వాత వచ్చేసి మోనల్, అసలు ఈ పాప ఎక్కడుంది, ఏం గేమ్ ఆడుతుంది నాకు అర్థం కాలేదు. ఎక్కడ చూస్తున్నా అవినాష్ వెనకలు కొంచెం తిరిగింది, ఆ హక్ చేసుకోవడం ఏంటో నాకైతే నిజంగా అర్థం కాలేదు. గేమ్లా ఉండాలి కానీ మేబీ అతనికి ఓట్స్ ఎక్కువ పడుతున్నట్టున్నాయేమో అనిపించింది నాకు నిజంగా. అది తను ఏం గేమ్ ఆడింది అసలు, వరస్ట్ ఈరోజు టాస్క్లో అయితే వరస్ట్ పర్ఫార్మర్ అయితే నేనైతే మోనల్ అనే చెప్తాను గట్టిగా. సో అసలు ఏం గేమ్ అయితే అంత పర్ఫెక్ట్గా ఏం ఆడలే, నాకైతే ఫోకస్ అనిపించలే గేమ్ మీద, ఏదో పోగొట్టుకుంది అన్నట్టుగానే బిహేవ్ చేసింది ఆ గేమ్లో మొత్తం చూడాలంటే. ఒక చోట వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు అన్ని పసుపు కానీ క్రీమ్ కానీ పూసేటప్పుడు కోపం తెచ్చుకున్నాడు, కానీ చాలా కంట్రోల్ చేసుకున్నాడు, కోపాన్ని చూపించలేదు, కోపాన్ని కంట్రోల్ చేసుకుని గేమ్ని ముందుకు నడిపించాడు అనమాట. బాగా అనిపించింది. అమ్మగారు కూడా అంత రియాక్ట్ అవ్వకుండా సో శాంతి శాంతి అని, కానీ చాలా కామెడీ పీస్ అనిపించింది అమ్మ విషయంలో, అంత కామెడీగా చేశారనమాట. తర్వాత ఇంకా ఫస్ట్ టాస్క్ వచ్చిందనమాట. ఫస్ట్ టాస్క్లో వచ్చేసి రాక్షసుల టీంని ఒకళ్ళని ఎవరినైనా మంచి మనుషులుగా మార్చచ్చు అనే దానికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఫస్ట్ టాస్క్ వచ్చేసి 50 దండలు స్విమ్మింగ్ పూల్లో ఉన్న పూల్తో 50 దండలు కట్టాలి. అది ఈజీ, అండ్ ఉన్న ఐదుగురికి లైక్ ఏంటంటే చెడగొట్టడం చాలా ఈజీ అనిపించింది నాకు ఆ టాస్క్ కొంటి రాక్షసులకి. కానీ అక్కడ ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు సోహెల్ అండ్ నోయల్ వెళ్ళిపోయి బాత్రూంలో కూర్చుని కట్టడం, లాస్ట్ అక్కడ కూర్చుని కట్టడం, ఇంకున్న ముగ్గురు వాళ్ళకు దివి అండ్ మోనల్ అమ్మగారు స్విమ్మింగ్ పూల్లో దండలు కట్టడం అది ఉన్నది. కానీ నాకు అక్కడ ఏమైపోయిందంటే అవి కొంచెం గేమ్ ఫిజికల్గా ఆడలేదా అని, కానీ ఫిజికల్గా ఆడలేదా అని చాలామంది బయట ట్రోల్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు అందరూ గేమ్ ఆడుతున్నారు కరెక్ట్, కానీ హెల్పింగ్ అనేది కూడా ఇంపార్టెంట్, అక్కడ హెల్ప్ కావాలనేసి మేబీ
అదే చెయ్యి. ఇప్పుడు నోయల్ అండ్ సోహెల్ వెళ్ళి బాత్రూంలో దండలు కట్టడం అడ్వైస్ మట్టికి అభిదే పర్ఫెక్ట్గా వాళ్ళకి అది చేశారు కూడా. వాళ్ళిద్దరు ఇది చెప్పడం చేయడం చేశారు. ఫిజికల్గా కూడా ఇంకొంచెం అంటే హెల్ప్ చేయడం వరకు ఓకే, ఫిజికల్కి ఇంకొంచెం ఆడుంటే బాగుండు అనిపించింది. తర్వాత అఖిల్ కొంటి రాక్షసుల టీం, కొంటి రాక్షసుల టీంకి వచ్చేసి ఏమైపోయిందంటే నాకు అఖిల్ అసలు ఆ ఫస్ట్ టాస్క్లో ఏమీ నిజం చెప్పాలంటే ఏమీ ఆడాడు అనిపించలేదు. హారిక కూడా ఛాన్స్ ఉండి చెడగొట్టడానికి నా అఖిల్కి కూడా చెడగొట్టలేదు. ఒక టైంలో ఏమైపోయిందంటే లాస్ట్ అక్కడ దండ కట్టేటప్పుడు హారిక వెళ్ళింది, వెళ్ళినప్పుడు ఆ దండ అక్కడ పీక్కోవాల్సింది, అంటే అక్కడ కట్టిన దండలు చాలా నేను పీక్కోవాల్సింది. అక్కడికి వచ్చిన అభి నో అనడంతో ఆగిపోవడం నాకు అర్థం కాలేదు. హారిక ఎందుకు అంటే గేమ్ని అక్కడ వదిలేయడం అనేది అంత కరెక్ట్ కాదనిపించింది. సో అంత ఫేర్గా అనిపించలేదు ఆడడం వల్ల. ఫస్ట్ టాస్క్లో అయితే నాకు అఖిల్ కూడా అండ్ అఖిల్ అండ్ హారిక కూడా అంత బాగా ఆడలేదు అనిపించింది. అండ్ అఖిల్ కూడాని గేమ్ అంత పర్ఫెక్ట్గా అంటే తీసుకోలేదు, అంటే ఎవరో లేరు అన్నట్టుగా ఓకే నాకు ఎందుకు ఇందులో నాకు కావాల్సిన వాళ్ళు లేరు అన్నట్టుగా బిహేవ్ చేస్తూనే ఉన్నాడు అనమాట. సో ఫైనల్గా 50 దండలు కట్టారు. 50 దండలు కట్టిన తర్వాత హర్యానా ఒక మాట అంది ఇక్కడ, మీరు ఏం చేస్తున్నారు పైన ఇద్దరు అఖిల్ని అండ్ హారికని. సో నాకు అది తప్పనిపించలేదు అక్కడ అంత బ్లేమ్ చేయాల్సిన అంటే లైక్ వాళ్ళిద్దరూ అంత బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదంటే కరెక్ట్గా నేను అన్నది. ఎందుకంటే వాళ్ళంతా ఫైట్ చేస్తున్నప్పుడు అవినాష్ కానీ హర్యానా కానీ అంత ఫైట్ చేస్తున్నప్పుడు మెహబూబ్ వీళ్ళు ముగ్గురు అంత ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు పైన కూర్చొని ఏం చేస్తున్నారు, అక్కడ లాసియన్ చెడగొట్టచ్చు అభిని చెడగొట్టచ్చు ఏదో వెళ్ళి ఏదో చెయ్యి జస్ట్ ఒక 2 సెకండ్స్. అలా కొంటి రాక్షసులు వచ్చేసి అవినాష్ యాజ్ యూజువల్ సేమ్ డైలాగ్స్ ఏం పంచులు, అదే రవిశంకర్ది బొమ్మలి ఒక డైలాగ్స్ పట్టుకుని అదే కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. కొంచెం మార్చుకుంటే బాగుంటుంది, మళ్ళీ అదే రొటీన్ అవుతాం, మళ్ళీ ఎవరికైనా బోరే కొడుతుంది అది. తర్వాత దివి అండ్ దివి దగ్గరికి వెళ్ళి అవినాష్ నీకు స్మెల్ వస్తుంది అది ఇది అనే సేమ్ డైలాగ్స్ సేమ్ బంచ్. మళ్ళీ మోనల్ పదే పదే మోనల్ దగ్గరికి వెళ్ళడం సరి చేయించుకోవడం అది కొంచెం ఇబ్బంది అనిపించింది. సో లైక్ అది గేమ్ వైజ్ చూసుకుంటే అది కరెక్ట్ కాదండి. ఫస్ట్లోని కొంచెం బాగా అంటే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చి సరియానా చాలా స్టార్ట్ పర్ఫార్మర్గా నిలిచింది అనమాట. ఎందుకంటే బాగా ఆడింది, ఎక్కడ తగ్గలే, బట్టలు ఇసిరేయడం గిన్నెలు ఇసిరేయడం అట్లా ఇట్లా అన్నీ చేసింది. ఫైనల్గా నోయల్ తల మీద గుడ్డు కూడా పగలగొట్టింది. అంత యాక్టివ్గా చేస్తున్నప్పుడు వీళ్ళు ఉన్న 4 అందులో మెహబూబ్ ఓకే ఉన్నా మరి ముగ్గురికి ఏమైంది అనేది నాకు అర్థం కాలేదు. అండ్ హరిక హర్యానా ఆల్రెడీ చెప్పేశాను, అమ్మ కొంచెం కోపం తెచ్చుకున్న సైలెంట్గానే గేమ్ ప్లే చేశారు. అదే అభి చెప్పాను కదా కొంచెం ఇంకొంచెం ఇంపాక్ట్ పెట్టి గేమ్ ఆడుంటే బాగుండు. ఫైనల్గా గేమ్ అయిపోయినప్పుడు ఫస్ట్ టాస్క్ విన్ అయిపోయారు కదా 50 దండలు కట్టినప్పుడు, కట్టినప్పుడు అఖిల్ని ఎందుకు చూస్ చేసుకున్నారని నాకు అర్థం కాలే. అభి మెహబూబ్ ఉన్నాడు, హర్యానా ఉంది, హారిక ఉంది, అవినాష్ ఉన్నాడు, కానీ అఖిల్నే చూస్ చేసుకున్నారు ఫస్ట్. అఖిల్ ఆ గేమ్లో రాక్షసుడి గేమ్లో ఫస్ట్ టాస్క్లో ఏమీ బాగాలేదు, అసలు ఆడనే లేదు, అలాంటిది అఖిల్ని సూట్ చేసుకున్నారు. అండ్ కానీ మన అఖిల్ బాబుకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఎవరున్నారో తెలుసుకోవాల్సిందే, ఇంక అందరికీ తెలిసిందే అది. సో హ్యాపీ అమ్మ అనిపించింది. కానీ ఇక్కడ ఇంపాక్ట్ ఏదైతే లేదో ఇక్కడ ఇంపాక్ట్ సెకండ్ టాస్క్లో దొరికిందనమాట అఖిల్కి సూపర్గా. నెక్స్ట్ చెప్తాను నేను అది. తర్వాత సెకండ్ టాస్క్ ఇచ్చారు 100 ప్రమిదలు చేయాలి అనేసి. 100 ప్రమిదలు చేయాలి అన్నప్పుడు అఖిల్ ఈ రాక్షస టీం నుంచి అవుట్ అయ్యి సో మంచి మనుషులుగా మారిపోయాడు. మంచి మనుషులుగా వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఎక్కువ అంటే తను ఆడాడో లేదో అనేది ఫుటేజ్ అయితే అంత కరెక్ట్గా చూపించలేదు అనమాట అక్కడ. తర్వాత దీనికన్నా ముందు ఒక చిన్న డిస్కషన్ మర్చిపోయాను ఏంటంటే, అక్కడ హర్యానాకి హారికకి డిస్కషన్ జరిగినప్పుడు అమ్మగారు వచ్చి కొంచెం నాకెందుకు అగ్గిపుల్ల వేసినట్టు అనిపించింది, అది తను అలా అనుకుంటే ఉన్ను తను అలా చేసింది సార్, కానీ ఏంటంటే కరెక్ట్ తను ఆడలేదు కాబట్టి అన్నారు. కానీ అలా వచ్చి ఆల్రెడీ అక్కడ డిస్కషన్ జరిగి ఆగిపోయింది అవినాష్తో, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు అనవసరంగా ఆ విషయం వచ్చి మళ్ళీ మాట్లాడడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించింది అమ్మ విషయంలో. ఫైనల్గా సెకండ్ టాస్క్ వచ్చేసి ప్రమిదుల దగ్గరకు వచ్చేసేటప్పటికే అఖిల్ కూడా ఈ దీంట్లోకి వచ్చేసారు. అఖిల్ దీంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం యాక్టివ్ అయ్యాడు, మోహనాలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది చూసి. తర్వాత ఇక టాస్క్లో ఎవరికి వాళ్ళు బాగానే ఆడుతున్నారు. ఫస్ట్ టాస్క్లో వచ్చేసి అఖిల్ అండ్ హారిక అయితే వరస్ట్ పర్ఫార్మర్ అనమాట ఫస్ట్ టాస్క్లో. సో సెకండ్ టాస్క్ వచ్చేసి హారిక ఫిజికల్గా బాగా ఆడింది, పర్లేదు అని చెప్పొచ్చు.
అండ్ అఖిల్ కూడా ఓకే ఒక 10% అనుకోవచ్చు, మొత్తం అయితే ఫొటోస్ చూపించలేదు కాబట్టి మనకు తెలీదు. సో అంత పర్ఫార్మర్ గా అని నాకైతే అనిపించలేదు. ఇంకా మోనల్ కూడా యాజ్ యూజువల్ నాకు అంత హైలైట్ ఏమి అనిపించలేదు. వర్స్ట్ పర్ఫార్మర్ అంటే ఈ టాస్క్ లో మోనలే. అండ్ నోయల్ అంటే తన ఒరిజినాలిటీ తన్నే దింపేసుకున్నాడు. ఇంకా ఈ సెకండ్ టాస్క్ లో వచ్చేసి తర్వాత అఖిల్ వెళ్ళి ఎక్కడ కనపడలేదు అన్నాను కదా, అఖిల్ వెళ్ళి బాత్రూమ్ లో అక్కడ 40-30 ప్రమిదలు చేసుకుని వచ్చాడు. బేసిక్ గా గేమ్ అన్న తర్వాత ఇక్కడ కూర్చుని ఆడడం అనేది ఉండేది. మరి బిగ్ బాస్ ఆ విషయం చెప్పలేదే ఏంటది, ఎందుకంటే అప్పుడే గేమ్ కి మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది గేమ్, అందరూ ఒకే చోట గేమ్ ఆడడం అనేది నా అభిప్రాయం అని బేసిక్ గా. సో అక్కడికి వెళ్ళి ఏదో జస్ట్ అలా వెళ్ళి ఇలా చిటికేసి ఇలా తావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అనిపించలేదు. ఫిజికల్ గా అయితే అది వర్కౌట్ కాదు కాబట్టి. అండ్ తర్వాత ఇంకా నోయాలో స్టోర్ రూమ్ లోకి వెళ్ళి ప్రమిదలు తీసుకెళ్ళి అక్కడ చేయడానికి బాబు మొదలెట్టేశాడు. సో అక్కడికి వెళ్ళడం చూసిన వాళ్ళు వెనకాలే రాక్షస టీంలు వెళ్ళి మెహబూబ్ ఖాన్ అవినాష్ డోర్ కొట్టి 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 ఫైనల్గా లాక్ వచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే లాక్ అభి వెళ్ళాడు వెనకాల, అభి దివి వెళ్ళిన తర్వాత డోర్ లాక్ చేసేసారు. ఏంటి బయటికి వెళ్ళనికుండా, ఇప్పుడు బయటికి వెళ్ళనికుండా ఉన్నదానికి, సో మేము బయటికి వెళ్ళాలన్న దానికి ప్రమిదలు చేయడానికి ఒక స్టాంప్ అయితే ఇచ్చేసారు వాళ్ళు. అది ఇవ్వకుండా ఫైట్ చేస్తుంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది గేమ్. సో అక్కడ ఇవ్వడంతో క్లారిటీ అండ్ ఇంట్రెస్టింగ్ అనేది పోయింది. సో నేనేమనుకున్నానంటే ఇంకా ఓకే షూట్అవుట్ చేస్తారు, సో ఫైట్ చేస్తారు వీళ్ళు బయటికి వెళ్ళడానికి, అంత ఈజీగా ఇచ్చేసి బయటికి వెళ్ళడం అనేది ఏముంది అనేది అనిపించింది. సో ప్రమిదల్ టాస్క్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విన్ అయిపోయారు అనమాట, ఎవరి కాళ్ళు చేశారు కష్టపడి అయిపోయింది. కానీ ఛాన్సెస్ ఎక్కడో కొంచెం క్లారిటీగా ఆడుంటే, సో విన్ అయ్యాక పోను ఫస్ట్ అయినా సరే సెకండ్ అయినా ఏదో ఒక టాస్క్ లూజ్ అయ్యేవాడు మనుషులు. సో అది క్లారిటీ లేకుండా మనుషులు రాక్షసుల టీంకి అని అనిపించింది నాకు. సో కొంచెం ఇంకెక్కువ గట్టిగా కొట్లాడుంటే ఏదో ఒక టాస్క్ లూజ్ అయ్యేవారు అనిపించింది. తర్వాత వచ్చేసి ఇంకా మెహబూబ్ అనుకున్నారు ఫస్ట్ మనుషులుగా మార్చడానికి. మెహబూబ్ బాత్రూమ్ పోయి హరియానా మెహబూబ్ వెళ్ళి అక్కడ దాక్కున్నారు. దాక్కోవడంతో హారిక బెడ్ వెనకాల దాక్కుంది. దాక్కోవడంతో సోహెల్ చూశాడు, వెతుకుతున్నారు వెతుకుతున్నారు ఎక్కడ దొరకట్లేదు. సో సోహెల్ వెళ్ళి హారికను పట్టుకోవడం జరిగింది. కానీ మెహబూబ్ అనుకున్న వాళ్ళు హారికనైతే చేశారు. తర్వాత హారిక కెమెరా ఫేసింగ్ వచ్చి నేను అనుకోలేదు చేయలేదు, మీకు గుర్తుందో లేదు లాస్ట్ టైం స్టార్స్ హోటల్ స్టార్ విషయంలో కూడా ఇలాగే జరిగింది, నేను ఒకటే స్టార్ ఇచ్చా 5 ఇవ్వలే ఇట్లానే 7 వస్తా కెమెరా ఫేసింగ్, నాకు తెలిసి బాగా ఇష్టమైన ఇతను ఫ్రెండ్గా ఎక్కువ క్లోజ్ చేసుకోవాలి జనాలు తెలియాలని మరి ఫేసింగ్ చేస్తుందో ఏమో తెలియదు. కానీ నాకైతే కెమెరా ఫేసింగ్ అనేది నచ్చలేదు ఎందుకు అక్కడికి వెళ్ళి. సో ఇప్పుడు బేసిక్గా వాళ్ళు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి కాదంటలేదు. కానీ ప్రతిసారి వచ్చి కెమెరా నేను అనుకోలేదు బిగ్ బాస్ ఇలా అయింది బిగ్ బాస్ నాకు ఇష్టం, ఎంతసేపటికి అది ఇష్టం లేదని చెప్పి వాళ్ళు ఇచ్చిన డ్రెస్ తీసుకోలే అక్కడ ఉన్న వాళ్ళకి రెస్పాన్స్ చేయకుండా ఒక రకంగా బిహేవ్ చేసింది. సో ఫిజికల్గా కొంచెం వర్కౌట్ అయినా సో ఇలా ఏడవడం అనేది నో. సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే హారికని తీసేసుకున్నారు, హారికని మొత్తం అందరూ తీసేసుకుని ఇంకా మెహబూబ్ అండ్ హరియానా అండ్ అవినాష్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురిది రేపు ఏం జరగబోతుంది అనేది చూడాలి. పెద్ద ప్రోమో అయితే వేసారు, ప్రోమోలో అయితే ఇంకా అఖిల్ అయితే రెచ్చిపోయాడు, మరి అది ఇంట్రెస్టింగ్గా మారింది కాబట్టి రేపు చూద్దాం. సో ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఎంత కష్టపడి చేస్తున్నా వీడియోస్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మీకు నచ్చకపోయినా ఎందుకు నచ్చలేదు అని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఎందుకంటే నాకు తెలుస్తుంది ఏం మిస్టేక్ చేశానని. అండ్ వన్ మోర్ థింగ్, నా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నా కొత్త కొత్త వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం, అంతవరకు బాయ్.